అన్నీ ఉంటాయి నేను అందుకే చెప్పాను ఫస్ట్ ఫస్ట్ స్లైడ్ లోనే మీరు చూస్తే నేను చెప్పింది ఇది జగన్కి ఎందుకు నేను చెప్పానంటే ఈ ఐ ఆరు పాయింట్లు ఎంఫసైజ్ చేయడానికి చెప్పా నాలుగున్నర ఏళ్ళుగా మేము పోరాడుతున్నాం ఆయన నిద్ర లేస్తే తిండి ఇసుక గనులతోనే ప్రారంభించారు అన్ని గనులు ఒకటి కాదు మైనింగ్ సంపద మొత్తం ఇక్కడ ఉండే బరైటీస్ కానీ బాక్సైట్ కానీ లేటరైట్ కానీ గెలాక్సీ గ్రనైట్ కానీ కడానక క్వారీలు కూడా సిలికా శాండ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇష్టానుసారంగా మొత్తం దోచేసే పరిస్థితికి వస్తున్నారు ఊడ్చేసే పరిస్థితికి వస్తున్నారు మద్యం ఏంటి ఆ మద్యంలో పాలసీ ఏం జరుగుతూ ఉంది దాంట్లో ఇన్నిసార్లు ఎప్పుడు ఇప్పటికైనా రిలీజ్ చేయరా కాల ఇష్టానుసారంగా చేశారు భూమి అయితేనే పలహారం అందుకే ఇష్టానుసారంగా భూమి అంతా ఇది చేశారు అదే మరిగా ఈయన విధ్వంసాలు మీరు చూశారు ప్రజావేదికతో ప్రారంభమైన విధ్వంసం అమరావతితో ఇది చేసి అదే మరి పోలవరం నాశనం చేసి ఎక్కడ కనపడిస్తే అక్కడ విధ్వంసాలు ఆస్తులు విధ్వంసం చేయడం కొట్టేయడం ఎన్ని చేయడం ఎంత పైశాచిక ఆనందం అంటే నిన్న కూడా మేము మీటింగులు పెడితే వెనకేంటండి పెట్టకూడదా మీటింగులు ఈ రాష్ట్రంలో మీ తా జాగీరా ఈ రాష్ట్రం మేము మీటింగులు పెట్టి పాదయాత్ర చేస్తే పాదయాత్రని అడ్డుకునే పరిస్థితికి వచ్చి ఇష్టానుసారంగా మా మీద దాడి చేసి మా మీదనే త్రీ సెవెన్ కేసు పెడతారా మీరు ఏంటి మీ అహంకారం ఏమనుకుంటున్నారు మీరు దొంగ ఓట్ల ఇది చేయడం దానిపైన మాట్లాడితే ఎదురు దాడి చేయడం ఈ విధంగా నన్నే కాదు మా పార్టీనే కాదు ఈరోజు రాష్ట్రంలో మీడియా పైన సోషల్ యాక్టివిస్టుల పైన లాయర్ల పైన సమాజంలో ఎవరైనా ఇది అన్యాయం నాకు అన్యాయం జరిగింది నాకు రేషన్ ఇమ్మంటే వాడిని కొట్టడం అడగూడదనడం నిన్న నెల్లూరులో యానాదులు ట్రైబల్స్ ఇండ్లు కూల్చేస్తావంటే మా ఇండ్లు ఎట్టకు వస్తారని అక్కడ జనసేన కార్యకర్తలు అడిగితే వాణ్ణి రమ్మంటావా నువ్వు ఏమనుకుంటున్నావని వాళ్ళ మీద ఆ ఇండ్లకు నిప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు ఏంటి మీ అహంకారం ఏంటి మీ పైశాచిక ఆనందం అడిగేవాడు లేడని ఇష్టానుసారంగా మనం చూసిన సినిమా వాళ్ళు ఎంత అవమానం చేశారని ఈరోజు తెలుగు సినిమా ప్రపంచ రంగంలో బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు తెలుగు బిడ్డగా నేను గర్విస్తున్నా నిన్న యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఫస్ట్ అయి మనవాడు జాతీయ స్థాయిలో నేషనల్ హీరో అవార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది అర్జున్కి అల్లు అర్జున్కి ఇది గర్వించదగ్గ విషయం ఆర్ఆర్ఆర్కి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి ఇలాంటివి ఉంటే వాళ్ళని అవమానించడం మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం మాట్లాడితే అవమానించడం ఇష్టానుసారంగా పోయే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మళ్ళీ లక్ష్యం ఒకటే అతనికి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేయాలి అడ్డం వచ్చిన వాళ్ళని ఎక్కడికక్కడ ఫినిష్ చేయాలి ఎవడు మాట్లాడినా వాడిని మాట్లాడేకుండా చేయాలి ఎవడు నోరెత్తకూడదు వీళ్ళ దోపిడీ యథేచ్ఛగా జరగాలి అది ఇతని లక్ష్యం వదిలిపెట్టే సమస్య లేదు నిన్నే మీరు చూశారు మాట్లాడితే వీళ్ళు ఇష్టప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఏవీ లేకపోయినా ఏదో బ్రహ్మాండంగా ఉన్నా బ్రహ్మాండంగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు అవుతా ఉంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అగైనిస్ట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫర్ తెలుగుదేశం ఎన్ని చేసిన తర్వాత మీలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి రాజకీయాల పేరు చెప్పడానికి కూడా అర్హత లేదు ప్రజాసేవకు వచ్చిన వ్యక్తుల్ని రాజకీయాల్లో గౌరవించాలి కానీ ఇలాంటి దుర్మార్గం కాదు బుద్ధుండలై వస్తారు బాబాయ్ అని చెప్పి ఎవరి మీద పెట్టారు ఎవరి మీద పెట్టారా అదే కోడి కోడికత్తి కేసు ఏం చేశారు చేస్తారు నీ డ్రామాలన్నీ కట్టి పెట్టండి ఇంక అయిపోయింది మీ బట్టలు ఇప్పే రోజు వస్తుంది బీ క్లియర్ తమాషా అనుకోవద్ద ప్రజాస్వామ్యం అనుకుంటే మా ఆఫీస్ మీద దాడి చేశారు గంజాయి అడిగిన దానికి ఉన్నారు కదా మీరు ఎందుకు అడగలేకపోయారు ఏమైందా గంజాయి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందా లేదా గంజాయి అదే కదా మేము అడిగింది అది అడిగితే చేతగాని ప్రభుత్వం మా మీద దాడి చేస్తారా మా మీద ఆఫీస్ మీద దాడి చేస్తారా కేసు పెట్టారా ఇంతవరకు డీజీపీ బుద్ధి జ్ఞానం ఉందా ఇక్కడే ఉన్నాడు ఇక్కడ నీ ఆఫీస్ పక్కన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరుగుతూ ఉంటే చూస్తూ సహకరిస్తారా మీరు అంటే మొత్తం అపోజిషన్ పార్టీని చంపేస్తారా మీడియాని చంపేస్తారా మీరు రాష్ట్రం లేకుండా చేస్తారా మీరు అదే జరగబోతుంది ఇరు పోతూ ఉంటే మీటింగ్లు పోతూ ఉంటే వేస్తారా మీరు ఏంటి కవింప చర్యలు అడిగేవాళ్ళు లేకపోతే తిరిగి మళ్ళా మా మీద కేసులు పెడతారు ఇవన్నీ కూడా మారండి మారకపోతే ఇప్పటికే ప్రజల్లో చులకనయ్యారు ప్రభుత్వ యంత్రాంగం పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి నేర్చుకోకపోతే నేర్పిస్తాం పనిచేయిస్తాం వదిలిపెట్టే సమస్య లేదు థ్యాంక్ యూ